హాయ్ ఫ్రెండ్స్, నేను మీకోసం ఇప్పుడు న్యూస్ పేపర్స్తో కత్తి తయారు చేయబోతున్నాను. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందు మీరు దీన్ని ఇదిగో ఇలాంటి సింగిల్ పేపర్ని తీసుకోవాలి. ఇదిగో ఇలాగనమాట, మిడిల్ పేపర్లాగా ఉండకూడదు. ఇది దీన్ని మనం రోల్ చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు, ఇదిగో ఇలాగా ఇలాంటి మనం ఇంకో మూడు తీసుకోవాలి. టోటల్గా నాలుగు ఉండాలన్నమాట. నాలుగు ఉన్నాక మనం ప్లాస్టర్ని తీసుకుని ఇదిగో ఇదిగో ఇలాగనమాట, ఇలాగ ఈ నాలుగింటిని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీన్ని మనం ఇలా ఇలా అంటించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాంటిది ఇంకోటి చేసుకోవాలి. ఇదిగో ప్లాస్టర్ని కూడా ఈ కార్నర్లో, ఈ కార్నర్లో, ఈ సెంటర్లో వేసుకోవాలి. ఇదిగో ఇలాంటి రెండు తీసుకొని గమ్ముతో అంటించుకోవాలి. ఇదిగో ఇలాగనమాట. ఇలా పెడితే బాగా స్టిఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. పెట్టాక మనం ఈ న్యూస్ పేపర్ని తీసుకొని, ఇంకొక న్యూస్ పేపర్ని తీసుకొని ఈ పెద్ద లైన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఇదిగో ఇక్కడ మొత్తం గమ్మి లాగా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పేపర్ మొత్తం ఇలాగా ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో ఫ్రెండ్స్, ఇది మనం ఇక్కడ ఇలా అంటించుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఇలాగా ఫుల్గా రోల్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలాగ ఫోల్డ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఇలాగా క్రాస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్నాక దీన్ని మనం ఇదిగో ఇలాగా అంటించుకోవాలి ఫ్రెండ్స్ ప్లాస్టర్తో. ఇదిగోండి ఫ్రెండ్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇలాగ అంటించుకోవాలి. తర్వాత ఇంకొక న్యూస్ పేపర్ తీసుకొని దాన్ని బాగా ఫోల్డ్ చేసుకొని ఇలాగ దలసగా ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఇలాగ ఒక హోల్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇదిగో ఇలాగా ఇక్కడ నుంచి మీరు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా మనం లోపలికి పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకున్నాక ఒక చిన్న పేపర్ తీసుకుని దాన్ని మనం ఇలాగ మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ పెట్టుకొని దీన్ని ఇంకా కొద్దిగా లోపలికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్నాక దీన్ని మనం ఎలాగంటే ఇలా స్ట్రైట్గా కాకుండా ఇది ఇలాగా క్రాస్ వస్తుంది చూడండి, ఇలా పెట్టుకోవాలి అన్నమాట. పెట్టుకొని గమ్తో స్టిక్ చేసేసుకోవాలి. ఇదిగో ఇలాగ సార్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలాగ మొత్తం లోపల బయట కూడా లోపలంతా గమ్ పెట్టేసి అంటించేసుకొని ఇలాగ అంటించుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ మీ కత్తి, అలాగే మీకు దీని మీద కవర్ కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంకొక ఇదిగో ఇదిగో ఇది మొత్తం ఇలాగ ఒక సింగిల్ పేపర్ని ఇలా తీసుకోవాలి. ఇది ఉంది కదా ఫ్రెండ్స్, మనం దీన్ని అస్సలు గమ్ముతో అంటించుకోవడం ఫ్రెండ్స్. దీన్ని ఇదిగో మొత్తం ఇలాగా పేపర్తో ఇలా చుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మొత్తం ఇలా రోల్ చేసేసుకున్నాక ఇలాగ ఇక్కడ కార్నర్లో ఇలా పెట్టుకుని ఇక్కడ అంటించుకోవాలి ఫ్రెండ్స్. అంటించుకున్నాక ఇది మనం ఇక్కడ ఇలాగ క్రాస్ కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడికి లైట్గా పైకి పెట్టుకుని ఇలాగ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్నాక దీన్ని కూడా మనం ప్లాస్టర్తో అంటించేసుకోవాలి. ఇది ఇలాగుంది కదా, దీన్ని మనం ఇదిగో ఇలా తిప్పుకొని ఇటువైపు కూడా అంటించుకోవాలి ఫ్రెండ్స్. అంటించుకున్నాక ఇక్కడ ఇలా సైడ్ మిగిలిపోతే మీరు ఇలా కట్ చేసేసుకోండి. ఇది ఇక్కడ ఇలాగా షార్ప్గా వచ్చినట్టు వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఇలాగ వచ్చింది కదా ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్ బాగుందా? ఇప్పుడు
దీనికి బెల్ట్ కావాలనుకుంటే ఇలాంటిది ఒక మిడిల్ పేపర్ తీసుకుని, మీరు ఇలాంటిది ఒక మిడిల్ పేపర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకుని ఇలాగ పెట్టుకుని మొత్తం అంతా ఇలాగే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకో ఇలాగ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ బెల్ట్ ని మనం తయారు చేసేసుకున్నాం. చిన్నపిల్లలకి అయితే ఇలాంటి సైజ్ సరిపోద్ది చేసేసుకొని అంటించాను. చిన్నపిల్లలకి అయితే ఈ సైజ్ సరిపోద్ది, లేదు అంటే మీకు ఏ సైజ్ అయితే సరిపోద్దో ఆ సైజుకి కరెక్ట్ గా ఫిట్ అయ్యేలాగా చేసుకోండి ఫ్రెండ్స్. దెన్ ఈ ఛానల్ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని